తల్లిదండ్రులు కావాలనుకునే మీ నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో క్రికెట్ అభిమానులతో పాటు ఏపీ ప్రజలకు బీసీసీఐ త్వరలో అఫీషియల్ గా గుడ్ న్యూస్ చెప్పనుంది ఇప్పటికే వైజాగ్ లో ఓ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉన్న విషయం తెలిసిందే అయితే దేశవ్యాప్తంగా క్రికెట్ స్టేడియాలను నిర్మించే ప్రక్రియలో భాగంగా ఏపీలో కూడా సరికొత్త హంగులతో భారీ క్రికెట్ స్టేడియం నిర్మించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం స్టేడియం నిర్మించే విషయమై ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జైషా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది తాజాగా గోవా వేదికగా బీసీసీఐ తొంభై రెండవ వార్షోత్క వేడుకలు జరిగాయి వీటిలో పాల్గొనేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పి శరత్చంద్రారెడ్డి సెక్రటరీ ఎస్ఆర్ రెడ్డి వెళ్లారు ఈ సందర్భంగా బీసీసీఐ సెక్రటరీ రోజర్ బిన్ని సెక్రటరీ జైషాను కలిశారు ఈ క్రమంలోనే విశాఖపట్నంలో మరో కొత్త క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయడం గురించి వారితో చర్చించినట్టు తెలుస్తుంది స్టేడియం నిర్మాణానికి కావలసిన సహాయ సహకారాలను బీసీసీఐ వైపు నుంచి పూర్తిగా అందిస్తామని జైషా హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది ఇటీవల ఉత్తరప్రదేశ్లోని కాశీలో శివుడి థీమ్తో సరికొత్త అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే మొత్తం నాలుగు యాభై ఒక్క కోట్ల రూపాయలతో ఈ స్టేడియంను నిర్మిస్తున్నారు ప్రస్తుతం స్టేడియం కోసం భూసేకరణ పనులు జరుగుతున్నాయి శంకుస్థాపన కార్యక్రమానికి భారత దిగ్గజ మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ రవిశాస్త్రి సునీల్ గవాస్కర్ హాజరయ్యారు దాదాపు ముప్పై వేల మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యంతో ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ స్టేడియం అందుబాటులోకి రానుంది ఇలాంటి నిర్మాణాలను మరికొన్ని రాష్ట్రంలో కూడా తలపెట్టేందుకు కేంద్రంతో పాటు బీసీసీఐ సిద్ధమవుతుంది మరి ఏపీకి సరికొత్త క్రికెట్ స్టేడియం రానుండటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి